స్వామి స్వామి స్వామి, అతను చెప్పినట్టుగా అతని గురించి నేను ఎప్పుడూ ఆలోచించకూడదు. రియల్గా కానీ డ్రీమ్స్లో కానీ అతను రాకుండా చూడు ప్లీజ్. ఇప్పటిదాకా అతను గుర్తులేడు, ఇక ముందు కూడా గుర్తు రాకూడదు. ఓకే. హలో, నువ్వా? తలుచుకున్నావు కదమ్మా, చెప్పాను కదా తలుచుకుంటూ వచ్చేస్తానని. నేను తలుచుకోలేదు, నీ గురించి అస్సలు ఆలోచించలేదు. ఆలోచించకపోతే నేను ఇక్కడికి రాను. కానీ మన మ్యాటర్ ఏం చేసావు చెప్పు. మ్యాటర్ ఏంటి? లవ్ మ్యాటర్ అమ్మా, ప్రేమిస్తే ప్రేమించానని చెప్పు, లేకపోతే ఎప్పుడు ప్రేమిస్తావో చెప్పు. అత్తా నాన్న పిలుస్తున్నాడు. ఐ లవ్ యూ. నన్ను పెళ్లి చేసుకుంటావా? పెళ్ళా, నాకు కొంచెం టైం కావాలి. చూసావా, అది కూడా క్లారిటీగా మాట్లాడేస్తుంది. కోపం వచ్చిందా? చిచి చిచి, నిన్నే పెళ్లి చేసుకుంటాలే సరదాకన్నా. నేను టెన్షన్ పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. హలో, ఏంటి పడిపోయావా? దీనికే ఫ్లాటా? అమ్మడి అమ్మ, మీ అమ్మాయిలంతా ఇంతేనే స్ట్రైట్ గా ముందుకు వచ్చి ఐ లవ్ యూ అంటే నమ్మరు. గుడ్డోని రోడ్డు దాటిస్తాను, గుడి ముందు బిచ్చగడికి చిల్లరేస్తాను, దీపాలు ఆరిపోకుండా చేతులు అడ్డం పెడతాను, ఇలాంటి వాటికే తప్పని పడిపోయేది. పోనీ నువ్వు అదే టైప్ అయితే చెప్పు. ఇలాంటి ఐడియాలు మన దగ్గర వంద ఉన్నాయి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇంటి ముందు ఎగ్జిబిషన్ పెడతాను. ఎవడాడు? రా. ఏంటి మన బావగాడా? ఎరా బావా, బావున్నావా? అశోక్ ప్లీజ్. హలో హలో, చూసావా మనం అంటే ఎంత రెస్పెక్ట్? చూసి నేర్చుకోవే. ఒరే బావా, నీ చెల్లి నన్ను ప్రేమించమని చెప్పరా? ఓకే ఓకే, అలాగే అలాగే, ఓకే ఓకే ఓకే. ఇన్నావా, నన్ను చూడటానికే గుడికొచ్చాడంట. అబ్బాయి చెప్పేదంటే వినపడలేదు కదండి. లిప్పే లిప్పు, దీన్నే లిప్పు రీడింగ్ అంటారే పిచ్చిమోహా. నువ్వు పద ప్లీజ్ అశోక్, మా అన్నయ్య సంగతి నీకు తెలీదు, చంపేస్తాడు. ఓహో, అయితే మన స్విచ్ అక్కడ ఉందన్నమాట. దాందే ఉంది, మీ అన్నయ్యనే డైరెక్ట్ గా అడిగేస్తా నీ గురించి. రేపు సాయంత్రం సరిగ్గా 5 గంటలకి మీ ఇంటికి వస్తా, నీ మ్యాటర్ ఏంటో చూస్తా. ఏ ఊరికే గిట్లా భయపడతావేంది? వాడి గురించి నీకు తెలీదే. గడంతా మగాడా? కాకపోతే ఇంటికి వస్తానంటాడా? ఊరికే ఫికర్ చేయమాకు, వస్తానన్న ప్రతి పోరగాడు వస్తాడా ఏంది? రానీకి వాడికి దిల్లుండాలే. వాడికి ఉన్నదే అది, వస్తానంటే ఖచ్చితంగా వస్తాడు. ఏదో ఒకటి చెయ్యవే. అరే మాటలకే గిట్ల పరేషన్ ఎత్తవేందే, గడేమన్నా చెయ్యేసిండా చెప్పు, చెమ్డాలు చెమ్డాలు తీస్తా. ఓహో, టచ్ చేశాడని చెప్తే గానీ ఇది సీరియస్ గా తీసుకోదన్నమాట. చేశాడు, టచ్ చేసిండా. ఎడా? ఇక్కడ. ఆలా చెయ్యేసిండా, అయిపోయిండు. వీడికి సొరైన మొగుడు ఆల్ సిటీలో ఉండు, పదవంతానికి పోదాం. ఈ రోజుతో వాడి జీవితం కథం. నువ్వేం ఫికర్ చేయకు, అన్న మొత్తం చూసుకుంటాడు. వస్తుండు. బాసు, ఫోన్లో నేను చెప్పలే, గీమనే బాసు. గడ పెద్ద పద్మాష్ గాడు గీ పోర్ని మస్తు పరేషాన్ చేస్తుండు, వెంటబడి మరీ ఐ లవ్ యూ చెప్తుండు. వెంటబడి కాదే, చూసిన వెంటనే చెప్పాడు. ఏదో ఒకటి చెప్పిండా లేదా? ఆయన నువ్వేంది గిట్లా తలంచుకూర్చున్నావు? గడసంటుడో బాస్ కి చెప్పు, నరాలు తీస్తాడు. అవును బాసు, వాడుకు పెద్ద 420. ఇంకా పబ్లిక్ ప్లేస్ లో ముద్దు కూడా పెట్టేశాడా? జస్ట్ మిస్. ఇప్పుడే గీ లెవెల్ కి వచ్చిండంటే రేపు రేపు గిట్లా చేస్తే ఏం చేస్తావు? ఏం చేస్తాం? నువ్వేం చేస్తావు మాకు తెలియదు బాసు. కాల్ తీస్తావో జాన్ తీస్తావో ఏదో ఒకటి తీయాలి. ఏదో ఒకటి తీస్తా గానీ నువ్వు ముందు బయటికి నడు, ఈ పోరుతో మనం పర్సనల్ గా డీల్ చేస్తాం. ఓకే బాసు, నువ్వేం ఫికర్ చేకే, అన్న జమ్ము. ఆ జమ్ము జమ్ము జమ్ము, నువ్వు నడు. ఏంటే చెయ్యేశానా? ఎక్కడా చెప్పా? ఇక్కడ. ఫస్ట్ టైం కదా ఈ పాట చూడ్డం నేను, తప్పు కదా? అబద్ధం ఎందుకు చెప్పావు? చెప్పు చెప్పా. ఎఫెక్ట్ బాగుంటుందని. అమ్మడి అమ్మ, ఎఫెక్ట్ బాగుంటుందని చెప్పావా? ఇది నాకు చెప్పే కూడా సరిపోయింది. ఇదే కిరాయి గుండెగాడు చెప్పుంటే, ఆ నా కళ్ళు పీకేస్తుంటే, నా కాళ్ళు చేతులు నరికేస్తుంటే, అంతెందుకు ఆ నన్ను వేసేస్తుంటే, అంటే నన్ను మర్డర్ చేయడానికి స్కెచ్ చేస్తావా? అంత దూరం ఆలోచించలేదు. ఆలోచించలేదా? ఏ అది ఎత్తో తలతో నా కళ్ళలోకి చూడు. ఇప్పుడు చెప్పు, నేను అమ్మాయిని ఏడిపించే వాళ్ళ కనిపిస్తున్నానా? లేదండి. అమ్మాయిల మీద చేతులు వేసే వాళ్ళ కనిపిస్తున్నానా? లేదండి. నా కళ్ళలోని ప్రేమ నిజమే అనిపిస్తుంది కదా? అవునండి. ఇప్పుడు నీ కూడా నాకు ఏదో చెప్పాలనిపిస్తుంది కదా? అవునండి. మరైతే చెప్పు. మీరు తప్పుకుంటే నేను ఇంటికి వెళ్ళిపోతా. నిన్ను నేను కాదే, ఆ దేవుడు కూడా మార్చలేడు. ఈ రోజు నుంచి నీకు నా మొహం చూపించను కానీ ఓ ఓ
నీ అందం చూసి నీ వెంట పడుతున్నా అనుకున్నావేమో, ఎందుకు చూడగా నచ్చేసావు? ప్లీజ్ వదలండి. ఈ చెయ్యి వదిలేయచ్చు, కానీ గుండెలో నీ మీద ప్రేమ మాత్రం వదలలేను. ఒక్కసారి నేనంటే ఇష్టమని చెప్పు, చచ్చిపోయే వరకు ఈ చెయ్యి వదిలిపెట్టాను. చచ్చిపోయాడుగా, భయం దేనికి? నీ పేరేంటి? ఎక్కడుంటావు? కే అనా సాక్ష, అంజలి ఏమైంది? అంజలి చెప్పేది, అంజలి అంజలి కూల్ డౌన్, ఏమి కాదు కూల్ డౌన్. అంజలి చెప్పేది విను, కూల్ డౌన్. సార్, మన వాళ్ళందరూ మీకే టికెట్ ఇవ్వాలని హైకమాండ్ పై ఒత్తిడి తెస్తున్నారు. హైకమాండ్ కూడా మీకే టికెట్ ఇవ్వడానికి సుముఖంగా ఉంది. ఖచ్చితంగా వాడు ఆ ఏరియా వాడేరా? మీరేం చేస్తారో నాకు తెలియదు, వాడి గురించి నాకు తెలియాలి. జేపీని, వాడి తమ్ముడిని చంపిన ఒక రౌడీకి టికెట్ ఇవ్వటం ఏంటని కొంతమంది ఎమ్మెల్యేలు హైకమాండ్ మీద ఒత్తిడి చేస్తున్నారు సార్. ఎవడా రౌడీ? అది కాదన్న, వాళ్ళు అలా ప్రచారం చేస్తున్నారు. ఏదేమైనా మా సపోర్ట్ మీకే అన్న. ఏంట్రా? మొన్న సత్యని మర్డర్ చేస్తుంటే ఒక అమ్మాయి చూసింది. నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటానమ్మా. నిజంగా? ఎంత కాలానికి వచ్చిందిరా నీకు ఈ ఆలోచన? అమ్మో, నాకెంత ఆనందంగా ఉందో. చిన్నోడా, అమ్మాయి ఎలా ఉంటుందిరా? బాగుంటుంది. భయపడుతున్నప్పుడు ఆ అమ్మాయి కళ్ళు నాకు చాలా నచ్చాయమ్మా. అయినా ఆ అమ్మాయి నీకు నచ్చడం ఆ అమ్మాయి అదృష్టం రా. ఆ అమ్మాయి డీటెయిల్స్ అన్ని కనుక్కోమని చెప్పు. ఎవరో, ఎక్కడుంటుందో, ఏం చేస్తుందో. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నయ్య. కంపెనీ తరఫున తొందరలో అమెరికా కూడా వెళ్ళబోతున్నాను. వెళ్ళేలో పెళ్లి జరిపించాలని మా పేరెంట్స్ ఒపీనియన్. వాళ్ళ అమ్మ నాన్న కూడా మా పెళ్లి ఒప్పుకున్నారు అన్నయ్య. మరి నాన్న? నాన్నకి ప్రేమ అంటే పడదు, ఖచ్చితంగా ఒప్పుకోరు. మరి ఏ ధైర్యంతో ప్రేమించాలి? నువ్వు ఉన్నావని ఉన్న ప్రాబ్లమ్స్ తోనే బాధపడుతుంటే ఇప్పుడు ఇంకో ప్రాబ్లం పెడతావంటే? పోనీ, మేమే ఏదైనా గుళ్ళో పెళ్లి చేసుకుంటే తప్పు. పెద్దవాళ్ళకి దూరం అయితే పడే బాధ ఏంటో నాకు బాగా తెలుసు. నాన్నకి సంధి అంటే ప్రాణం. తను దూరం అయిందనుకోండి, ఇంకా బతకలేదు. మరి మా పెళ్లి జరుగుతుంది, ఖచ్చితంగా నాన్న చేతుల మీదగానే జరుగుతుంది. నేనే జరిపిస్తాను. ఎలా అన్నయ్యా? నిన్ను చూడ్డానికి కూడా నాన్న ఇష్టపడరు, నువ్వంటేనే ఆయన కోపం. అదే, ఆ కోపమే ఈ పెళ్లి జరిపిస్తుంది. అమ్మా 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 అమ్మా, ఒరే అరవకురా. అమ్మా ఇప్పుడు వచ్చావేంట్రా? మీ నాన్నగారు ఇంట్లోనే ఉన్నారు. సంధి ఇంట్లో ఉందా? దాని విలు సంధ్య. ఎందుకురా చెప్తా? వీడు జగ్గు అని. నమస్కారం అమ్మా. నమస్కారం. నా బెస్ట్ ఫ్రెండ్ లే, కొంచెం వినయ్ ఎక్కువ, భయపడకు. సంధ్యది సంధ్యా సంధ్యా చెల్లిరా, చెల్లి కాళ్ళ మీద పడతావేంట్రా? కామెడీ కామెడీ కామెడీ. తలెత్తి చూడు, చూడరా తలెత్తి చూడమన్నా. చూడు, మీ నాన్నగారు వచ్చారు. అక్కడికే వస్తున్నా వస్తున్నా. ఇంట్లో పెళ్లిడికి వచ్చిన ఆడపిల్ల ఒకటి ఉంది, దానికి మంచి వాడిని చూసి పెళ్లి చేయాలనే బాధ్యత ఎవరికైనా ఉందా? ఉందా? లేదు. కానీ అన్నగా నాకు ఆ బాధ్యత ఉంది. ఇంటికి నేను కొడుకుని కాకపోవచ్చు కాకపోవచ్చు, కానీ దానికి కన్నని అందుకే దానికి పెళ్లి సంబంధం తీసుకొచ్చాను. నోర్మిని అబ్బా, ఏంటి అలా చూస్తున్నారు? పెళ్లి కొడుకు ఎవడానా? వీడే రెండోసారి.
నమస్కారాలు చాలు గానీ నీ గురించి చెప్పరా? ఐ ఎం జగ్గు జగ్గారావు, ఎంఏ ఎఫ్ఆర్సిఎస్, ఎంఏబిఎల్, ఐఏఎస్ అండి. మీకంటే మీ డిగ్రీలే పొడుగ్గా ఉన్నాయండి. న్యాచురల్ అండి. ప్రస్తుతం దోమలగూడలో మలేరియా డిపార్ట్మెంట్ లో ఫెడరల్ సెక్షన్ లో డిడిటీగా పనిచేస్తున్నాను. నెలకు 6,500 రూపాయలు సాలరీ, 2,000 కట్టింగ్ బోను, 2,000 కట్టింగ్ పోతుందంట, 4,500 చేతికి వస్తుంది. విన్నారా వీడి బయోగ్రఫీ? మనిషి పొట్టైనా మనసు చాలా పొడుగు, పెట్టే ప్లేట్ భోజనం అయినా ప్రేమతో పెడతాడు. ప్లేట్ భోజనం నేను ఒక పూట పస్తులుండేనా ఫ్యామిలీ బిర్యానీ పెడతా. ఎంతటి త్యాగం! నా గురించి చెప్పాలంటే నాకు ముందు వెనక ఎవరు లేరు, నేను పుట్టగానే అందరూ చచ్చిపోయారు. చూసారు ఎంతటి మహర్జాతి కూడా, అత్తా మామల పోరు కూడా లేదమ్మా. ఏంటి అలా చూస్తున్నారు, పెళ్లి కొడుకు అనట్లేదా? అసలు మన మిడిల్ క్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే తక్కువలో కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీరో లేకపోతే అమెరికాలో సెటిల్ అయిన వాడు వస్తారనుకున్నారా? ఇంపాసిబుల్. పేపర్ లో వేయించిన, టీవీలో ప్రకటించిన, ఆఖరికి మ్యారేజ్ బ్యూరోలు చుట్టూ తిరిగినా కూడా కంప్యూటర్ ఇంజనీర్ కాదు కదా. కంకర్రాళ్ళు కొట్టుకున్నాడు కూడా దొరకడు, అందుకే ఇండి తీసుకొచ్చా. చూడవే, అసలు దీనికంటే మంచి సంబంధం నీకు ఎవ్వడూ తీసుకురాలేడే. ఏమంటారు లేడీస్? అడిగితే పాపం వాళ్ళు ఏం చెప్తారు? అడగాల్సింది అంకుల్. పెంకు లేచిపోద్ది, మా నాన్న సంగతి నీకు తెలియదు, అక్కడికి వెళ్ళకు. అంత సీన్ ఉందా, నేను ఎలా పడగొడతాను చూడు. వద్దురా, నా టాలెంట్ తెలియకుండా మాట్లాడుతున్నావు. విను, వద్దు పెద్దోని, నేను చెప్పినప్పుడు విను. ఎలా పడగొడతానో నా టాలెంట్ తెలియకుండా మాట్లాడకు. సైడ్ ప్లీజ్ లేడీస్. అంకుల్, 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 హాయ్ అంకుల్, ఐ యామ్ జగ్గు. ఓ ఓకే ఓకే ఓకే, మీ గురించి విన్నాను కానీ చూసాక చాలా తక్కువ విన్నా అనిపిస్తుంది. వాట్ ఏ గ్రేట్ పర్సనాలిటీ జిమ్మా. మీ ఫేస్ చూస్తుంటే మీ ఫోటోకి దండే దండం పెట్టాలనిపిస్తుంది. ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ అంటే మీకే కాదు మీ ఫోటో కూడా దండం పెట్టే బుద్ధి వస్తుంది. మీ సంబంధం నాకు ఓకే, నేను మీకు నచ్చితే. ఈ పర్సనాలిటీ నచ్చకుండా ఎలా ఉంటుంది? అదృష్టం తలుపు తెడితే తెరవకుండా ఉండడానికి మీకేమైనా లూజా? ఓ ఆ చూపెట్టి మావగారు, సడన్ గా మంచి పెళ్లి కొడుకు దొరికాడని షాక్. ఐ నో ఇట్స్ ఎ షాక్ అన్నట్టు నా కట్నం అంటే మహా చిరాకు. మీరు ఎలాగో మీ అమ్మాయిని ఉట్టిచేతులతో పంపారనుకోండి, ఆ పెళ్లి కూడా ఊరికే హడావుడి చేయద్దు. నా వైపు నుంచి నేను ఒక్కనే, మీరు కూడా ఎవరిని పిలవకండి. రిజిస్టర్ అదే మీ ఆఫీస్లో పెళ్లి జరిపించేసి అటు నుంచి అంటే ఏదైనా కాక హోటల్కి వెళ్ళి లైట్గా భోంచేసిద్దాం. ఎందుకు ఖర్చు ఎందుకు దానికి చెప్పండి. ఇదిగో నాలాంటి మంచివాడు హ్యాండ్సమ్ దొరకడం మీ అదృష్టం. ఐమ్ రైట్? ఓ యు ఆర్ సో లక్కీ మ్యాన్. అర్జెంటుగా ముహూర్తాలు పెట్టించేసి కాలు గడి కన్యాదానం చేసేయండి. మేక్ ఇట్ ఫాస్ట్, డూ ఇట్ ఫాస్ట్ మ్యాన్. ఓ యు ఆర్ సో లక్కీ. అండ్ ఏం చెప్పమంటావమ్మా, అనవసరంగా రెచ్చిపోయి తన్ను తిన్నా అది నీకు అబ్బా అవసరమా పడిగాని? అసలు మన మిడిల్ క్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే తొక్కలో కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీరో లేకపోతే అమెరికాలో సెటిల్ అయిన వాడో వస్తారనుకున్నారా? ఇంపాసిబుల్. ఇంకోసారి ఏం అడక్కే సంపేట. అమ్మో దేవుడు, ఈయన మళ్ళీ వచ్చేస్తున్నాడు రాయడం. ఈ అశోక్ గారు నన్ను హెల్ప్ చేయమని అడగడం ఏంటి, నేను హెల్ప్ చేయడం ఏంటి? అమ్మా ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ మ్యారేజ్ బ్యూరో చీఫ్ ఎక్కడ ఉంటాడు? ఆయనే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. ఏమైందండి? అబ్బా ఈరో కుమ్మి మళ్ళీ ఏమైందని అడుగుతున్నాడు. ఏం లేదండి, చిన్న యాక్సిడెంట్ అయి డామేజ్ అయింది అంతే. ఆ మొహానికి ముసుగు ఏంటి? అబ్బా అది ఇవాళ సోమవారం కదండి, సోమవారం రోజు మా వంశంలో మేము ఎవరికి ఫేస్లు చూపెట్టమండి. ఇదిగో చూడండి, ఇందులో నా కూతురు ఫోటో డీటెయిల్స్ ఉన్నాయండి, మంచి సంబంధం కావాలి. గోల్డెన్ సంబంధం తీసుకొస్తాను సార్. గోల్డ్ సిల్వర్లు కాదు. మరి అబ్బాయి అందగాడై ఉండాలి, ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి ఉండాలి. తెలుసు సార్, తెలుసు, తెలుసండి, తెలుసు. నేను చెప్పుకోండి ఎలా తెలుసు మీకు? అదే అంటే ఇవాళ రేపట్లో వచ్చే ఫాదర్లు అందరూ పెళ్లి కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉండాలి, రేపు ఎల్లుండి అమెరికా వెళ్ళి కావాలని అడుగుతున్నారండి. అందుకే. మీ ఫీజ్ ఎంత అండి? డాక్టర్ ఫీజా అండి? డాక్టర్ ఫీజ్ అంటే మ్యారేజ్, మ్యారేజ్ ఫీజా అండి? మీరు ఎంత ఇచ్చినా ఓకేనండి, ఏమొక్కనా పర్లేదండి. ఈ గొంతు ఎక్కడ వినట్టుందో. అంటే నేను ఇదివరకు టీవీ యాంకర్ గా చేసేవాళ్ళండి. నా వయసును బాలకృష్ణ, నాగార్జున, చిరంజీవి, వెంకటేష్ అందరూ ఇమిటేట్ చేస్తుంటారండి. ప్రస్తుతానికి 20,000 మీ దగ్గర డబ్బులు ఎక్కడ పోతాయి? నేను ఎవరో తెలియకుండా మీ దగ్గర ఎక్కడ పోతాయంటున్నారేంటండి? నేను మీకు ముందే తెలుసా? అమ్మతో తెలియదు సార్. ఇదిగో చూడండి సార్, ఇక్కడ ఇచ్చినట్టే వేరే మ్యారేజ్ బ్యూరోలో కూడా డీటెయిల్స్ ఇచ్చాను. వాళ్ళకన్నా ముందు మంచి సంబంధం తెచ్చి మీకు ఎంత కావాలో అడగండి, ఇస్తాను. కానీ వారం రోజుల్లో మంచి మ్యాచ్ ఫిక్స్ కావాలి. సంబంధంలో ఏదైనా తేడా జరిగిందో నేను మనిషిని మర్చిపోతాను. ఏ అమ్మా జీవితం పాడుగాను. బాగున్నావా? ఏం బాగుండు, మీ నాన్న దగ్గర నన్ను ఇరికిచ్చి. మా నాన్న సంగతి నీకు తెలీదు, ఇంటి దగ్గర వద్దురా వద్దురా అన్నాను. రెచ్చిపోయిన నా టాలెంట్ నేను చూపించుకుంటాను, వెళ్ళు. మళ్ళీ ఆయన ఊరుకుంటాడా అంటారంటే నేను చూపించాడు. చూడరా మామ, ఏ మాటకా మాట కానీ మా చెల్లి పెళ్లి ఫిక్స్ చేసావు, నీ మేలు జన్మలో మర్చిపోలేను. ఇదిగో ఈ ఫోటోలో కుర్రాన్ని సెట్ చేసి మ్యాచ్ కలిపాయి, వాళ్ళ ఫ్యామిలీకి మా నాన్నకి మీటింగ్ ఏర్పాటు చేసాయి, పెళ్లి అయిపోయినట్టే. సార్ నమస్తే సార్. కూర్చో. ఉద్యోగం ఎప్పుడు పోయింది? సంవత్సరం అయింది సార్. రేపు వెళ్ళి జాబ్ నుంచి ఎవడైతే నేను పీకేశాడో నీ బాస్, వాడి సీట్లో కూర్చో. ఇదిగో నీ అపాయింట్మెంట్ ఆర్డర్. సార్
ఇది కళా నిజమా? నీ కళల లిస్ట్ ఏంటో అన్నకు చెప్పుకో, వాటిని నిజం చేస్తాడు. ఉండేది అద్దె కొంప, నా కళ్ళ సొంత కొంప. బంజారాస్ లో డూప్లెక్స్ హౌస్ రెడీ అవుతుంది. డూప్లెక్స్ హౌసా సార్? ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇప్పిస్తారనుకున్నాను, కానీ ఇల్లు ఇచ్చేస్తున్నారు. అవును, కొంప తీసి నన్ను ఏదైనా స్కామ్లు ఇరికించే ఐడియా గానీ ఉందా? ఇరికించటాలో గిరికించటాలో అన్నకి ఏమీ తెలియదు, తేడా వచ్చిందో తల తీసేయటమే. సార్ మరి అడగకుండానే ఇన్ని వరాలు ఎందుకు ఇస్తున్నారు? నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోబోతున్నా. టైం బాగాలేక ఇంట్లో పడుకున్నాడు గాని కాలం కలిసి వస్తే కమల హాసనే. సార్ నాకే బిల్డ్ ఇస్తే. వీడు పెద్ద బిల్డప్ గాడన్నా. బిల్డప్ గాడేంట్రా బాబు, ఎదురుగా ఉంటే అలా ఉన్నాడు గాని పక్కకెళ్తే ప్రభుదేవాన్ని మించిపోతాడు. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామండి? అవన్నీ అమ్మొచ్చి మాట్లాడుతుంది. నువ్వు చేయాల్సిందల్లా పెళ్ళయ్యే వరకు వదిని జాగ్రత్త చూసుకో చాలు. అలాగే. అంజలి ఎక్కడ? ఐమాక్స్ కి సినిమాకి వెళ్ళింది, రాగానే శుభాన్ చెప్తాను. అంజలితో నువ్వేం చెప్పకు, నా ప్రేమ విషయం డైరెక్ట్ గా నేనే చెప్తాను. ఏంటి ఎగస్ట్రాలు ఎక్కువైపోయినాయి నీకు? ఇక్కడ జరిగిందంతా మర్చిపో. ఈ విషయం అంజలికి అని చెప్పామనుకో, నేను నిన్ను చంపుతాను, ఆ నన్ను చంపుతాడు. మ్యాటర్ అది. పెళ్లికొస్తాను. నువ్వు ఎన్నైనా చెప్పు, నువ్వు వస్తేనే నిశ్చితార్థం జరుగుతుంది. అది కాదమ్మా, నేను చెప్పేది విను. నాన్న సంగతి తెలిసి కూడా అలా అంటావేంటి? నేను వస్తే నిస్తాడు ఆపేస్తాడు, రాకపోతే నేను ఆపేస్తాను. పిచ్చి పిచ్చిగా ఉందా? నోరు మూసుకొని చెప్పినట్టు విను. కష్టపడి పెళ్లి సెట్ చేస్తే నాటకాలు ఆడుతుంది, కొట్టానంటే ఏంటి కోపమా? నీ యాక్టింగ్ నా దగ్గర కాదు, ఇంకెక్కడైనా ట్రై చేయి. నువ్వు వస్తున్నావు అంతే, రాకపోతే పెళ్లి ఆపేస్తాను. సంధ్యా, సంధ్యా బిల్లు కట్టండి రా. హలో పండ, క్లియర్ గా లేదు అన్నా. హలో, వాడు వదలొద్దు, వాడే వాడేదాన్ని కొట్టింది. ఏమన్నా అన్నయ్య తప్పకుండా వస్తాడంటావా? హాయ్ పెళ్లి కూతురా, పెళ్లి కళ్ళ మొహం మీద డాన్స్ చేస్తుంది, కంగ్రాట్స్. అన్నయ్య ఎక్కడ? ఏమో ఎవరికి తెలుసు, ఎరా మీకేమైనా తెలుసా? అన్నయ్య రాకుండా మిమ్మల్ని ఎవరు రమ్మన్నారా? రానా. చాలా సంతోషం. సుధా వాళ్ళు వచ్చేసారు, మీరు ఉండండి, నేను వచ్చేసి. అలాగే రండి. ఏం బాబు ఎవరిని ఎత్తుకుతున్నావు? అది మా ఫ్రెండ్ అంకుల్. ఒరే రారా. నా కాబోయే మావగారు. అయ్యా ఈ మధ్యలో మంచి ముహూర్తాలు లేవు. మంచి ముహూర్తమే పెట్టండి. శుభం శుభస్సు శీఘ్రం. ధ్రువంతే రాజా వర్ణో ధ్రువం దేవో బృహస్పతి రాజేషు. నీ పెళ్లికి ఈ పంతులు గారిని పిలవాలరా? పిలవగానే వచ్చారు, సంతోషం. కానీ పిలిచింది మిమ్మల్ని మాత్రమే. నువ్వు పిలిచావా? అంటే అంకుల్, అది పెళ్లి కొడుకు. తెలుసు, నాకన్నీ తెలుసు. ఆ మాత్రం ఊహించలేని విధవని కాని నేను. ఏదో వంక పెట్టుకుని ఇంట్లో వాళ్ళకి దగ్గర వాళ్ళని చూస్తున్నాడు, అది కుదరదని నీ ఫ్రెండ్కి చెప్పు. ఇవాళ నా కూతురు మొహం చూసి ఊరుకున్నాను, దాన్ని ఆసరిగా తీసుకుని పెళ్లికి కూడా వస్తే వాడిని ఆపను, పెళ్లి ఆపేస్తాను.
ఇలా పిలవకుండా వచ్చేది చావుకు మాత్రమే. అదింకా ఇక్కడ జరగలేదు, మళ్ళీ ఇక్కడికి రావాలని చూస్తే అదే జరుగుతుందని చెప్పి. జరిగింది సారీ అన్నయ్య.